వికారాబాద్ జిల్లా పరిగి మండలం టీఆర్ఎస్ రోడ్ షో ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో భాగంగా గడిసింగాపూర్ ఇబ్రహీంపూర్ తండాలలో రోడ్ షోను నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి రోడ్ షోలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను, అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకొని వెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. అదేవిధంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. అత్యధిక మెజార్టీ తోటి పెద్ద తండ్రి లోపల అత్యధిక మెజార్టీ ఓట్లు వేయాలని చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మీరు దాదాపుగా 30 సంవత్సరాల కిట్లు ఇవ్వడంతో పాటు సంవత్సరానికి 6,000 రూపాయలతో మరి 3 నెలలకు ఒక కిట్టు, మరి ప్రతి విద్యార్థి కూడా 8th క్లాస్ నుంచి చదువుకున్న విద్యార్థులకు అందరు కూడా ఇంటర్ వరకు చదువుకున్న అందరు కూడా ప్రభుత్వం ఇలా హైజీన్ కిట్లు కూడా ఎన్నో ఇస్తున్నాయి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీకు మీ తాండకైతే గ్రామ పంచాయతీ సెపరేట్ అయింది. ఇంతకు ముందు ఏం అభివృద్ధి చేయాలన్నా మరి ఇబ్రాహీంపూర్ కు వచ్చిన పైసలతో మీ తాండాకు పెడుతుండే. ఇప్పుడు కళ్యాణ్ రెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, జెడ్బిటిసి గారికి, ఎంపీపీ గారికి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారికి, అదేవిధంగా మరి మండలాంశ విచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ లకు కానీ ఎంపీటీసీ లకు పాత్రికేయులకు, అదేవిధంగా మరి ఇబ్రాహీంపూర్ వచ్చిన పైసలతో మీ తాండాకు పెడుతుండే. ఇప్పుడు లక్షల వరకు ప్రభుత్వం ఇలా చేయుతను అందిస్తున్నది ఎన్నో కార్యక్రమాలు. అదేవిధంగా ఇలా గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇవ్వడంతో పాటు మరి ఆడపిల్ల అడిగితే 13,000, మరి మగపిల్ల అడిగితే 12,000 రూపాయలతో పాటు మరి వాళ్ళకి వంజినట్టు అంబులెన్స్ ద్వారా ప్రత్యేకంగా చికిత్స కానీ అవన్నీ కూడా ప్రభుత్వం భరించి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ ఏ రకంగా అయితే ట్రీట్మెంట్ చేస్తుందో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చి ప్రతి పేదలు కూడా మరి మంచి వైద్యం అందించే విధంగా వైద్య మీద పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ దాన్ని మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా మరి ఇలా రైతుల గురించి మాట్లాడితే మొదలు మనకు 6 గంటల కరెంటు ఉంటుండే పగటు, అది పగలు ఎప్పుడు వస్తుండదో మాకు ఎప్పుడు వస్తుండదో ఎవరికి తెలియదు. మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 9 గంటల పగటు కూడా కరెంటు ఇవ్వడమే కాక ఇవాళ 24 గంటల కరెంటు ఉచితంగా దేశంలో